ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభమైంది. అర్హులైన రైతులకు ఏడాదికి 13,500 రూపాయల సహాయం అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. నిజానికి ఈ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని భావించారు, కానీ ఊహించని రీతిలో ఈ ఏడాదిలోనే పథకాన్ని ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేశారు సీఎం జగన్. ఇది తన తొలి వాగ్దానమని, అందుకే ఇచ్చిన హామీ కన్నా మిన్నగా ఈ పథకాన్ని రూపొందించామని సీఎం ప్రకటించారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమం మొదలైంది. ఈ పథకం కింద రైతులకు 13,500 సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తూ తమ ప్రభుత్వం రైతుల్ని గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. మన ప్రభుత్వం రైతుల్ని తన గుండెల్లో పెట్టుకుంది అని చెప్పడానికే ఇవాళ ఇక్కడి నుంచి రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు చరిత్రను కూడా మార్చే ఒక గొప్ప పథకానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. దేశ చరిత్రలోనే కాదు, 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నలకు అత్యధికంగా సహాయం అందించే పథకాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నిజానికి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో రైతు భరోసా హామీని వచ్చే ఏడాది మే నుంచి అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో ఏడాది నుంచే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు, రైతు సంఘాల కోరిక మేరకు ఇంకా మెరుగులు దిద్ది వ్యవసాయ మిషన్లో పెద్దల విజ్ఞప్తి మేరకు మెరుగైన మార్పులు చేసి ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అక్షరాలా చెప్పిన దానికన్నా 8 నెలల ముందుగానే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తా ఉన్నాం. 2017లో మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించి వైసీపీ ప్రకటన చేసింది. రైతులకు పెట్టుబడి సహాయం అందించి అండగా నిలబడతామని అప్పుడే ప్రకటించారు. రైతు భరోసాను ప్రారంభించిన సమయంలో ఈ విషయాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. ఈ పథకం అమలు చేసే ముందు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయలు సహాయం అందిస్తామని ముందు ప్రకటించారు. ఇప్పుడు దానికి అదనంగా మరో 1,000 రూపాయలు జోడించారు. మొత్తం 3 విడతలుగా ఆ మొత్తాన్ని రైతులకు అందిస్తారు. రేపటి సంవత్సరం నుంచి ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలోనే 7,500 రూపాయలు, అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోతకైనా సరే, రబీ అవసరాలకైనా సరే మరో 4,000 రూపాయలు, ధాన్యం ఇంటికి చేరే వేళ రైతు పండుగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 ఇవ్వబోతున్నాము రేపు సంవత్సరం నుంచి అని చెప్పి కూడా ఈ పథకానికి రైతన్నుల తరఫున మార్పులు తీసుకొస్తూ రైతన్నుల కోరిక మేరకు, వ్యవసాయ మిషన్ పెద్దల కోరిక మేరకు అక్షరాల 12,500 రూపాయలను మార్చి చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలను 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. భూమి లేని పేదలు బీసీ ఎస్సీ ఎస్టీల్లోనే అధికంగా ఉన్నారని, ఈ వర్గాల్లోనే కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని జగన్ ప్రకటించారు. వారిని ఆదుకునేందుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం సాధికారిక సర్వే ద్వారా కేవలం 43 లక్షల మంది రైతులకే ఇటువంటి పథకాలకు అర్హత ఉందని తేల్చిందన్నారు. తాము కొత్తగా పరిశీలన చేయించి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచామని, వీరందరికీ రైతు భరోసా అందుతుందన్నారు సీఎం. వీరు కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మరో 3 లక్షల మంది కౌలు రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా చేసినట్లుగా జగన్ ప్రకటించారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన
భూమి లేని నిరుపేదలకు ఈ కౌలు రైతుల కింద నమోదైన వాళ్లకు మరో 3 లక్షల మంది వాళ్ళకు కూడా ఈ పథకం మీద ఈ పథకం కింద అమలు చేస్తా ఉన్నాం. అక్షరాల ఈ పథకం కింద 54 లక్షల మంది దాదాపుగా రైతన్నలకు కౌలు రైతులకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతూ ఉంది. మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 13,500 రూపాయల్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజనతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తుందని చాలా మంది రైతులు భావించారు. కానీ కేంద్రం నిధుల్ని కలిపారు, చివర్లో పిఎం కిసాన్ అన్న పేరు జోడించారు. కేంద్రం నిధుల్ని కలపడం మీద కొందరు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు సంబంధించిన అంశం కూడా గందరగోళానికి దారి తీసేలా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. కౌలు రైతులు అందరికీ కాకుండా కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోని కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని సీఎం స్పష్టంగా చెప్పారు. ఆ వర్గాల్లోనే కౌలు రైతులు అధికంగా ఉన్నారన్నారు. కాస్తో కూస్తో అగ్ర కులాలకు అగ్ర వర్గాలకు కాస్తో కూస్తో భూములుంటాయి, భూములుంటాయి కాబట్టి కాస్తో కూస్తో ఊరటుంటుంది. కానీ ఆ భూములు కూడా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఎక్కడుంటారు అని అంటే ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనారిటీ వర్గాల వాళ్ళు. ఇటువంటి భూమి లేని నిరుపేదలే కౌలు రైతులైతే అటువంటి భూమి లేని నిరుపేదలకు కూడా మంచి చేయాలి అన్న ఆరాటంతో ఆ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆ మైనారిటీ వర్గాలకు ఆ భూమి లేని ప్రతి నిరుపేదకు అండగా ఉండేందుకు వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అన్న పథకం ద్వారా వాళ్ళకు కూడా 13,500 రూపాయలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా. అయితే అగ్రవర్ణాల్లో కూడా పేద కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని బీజేపీ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. వారికి కూడా సహాయం అందించాలని కోరుతున్నారు.